రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలో నిరుపేదలకు 25 లక్షల పక్కా గృహాలు కట్టిస్తామని, ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఇందుకోసం జూన్ 1వ తేదీన సీఎం జగన్ స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు 50 వేలకు పైగా దరఖాస్తులు ఇళ్ల కోసం అర్జీ పెట్టుకున్నట్లు అధికారులు గుర్తించారు. 28వ తేదీ వరకు 3 రోజుల పాటు ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరిన్ని అర్జీలు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల ముందు పాదయాత్రలో పేదలకు ఇళ్లు ఇళ్ల స్థలాలు ఇస్తానన్న హామీ మేరకు సీఎం జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇళ్ల కోసం అర్జీలు పెట్టుకునే వారికి స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తికి సమస్యను ఎప్పటిలోగా పరిష్కరిస్తామంటూ అధికారులు రసీదులు ఇస్తున్నారు. అయితే వారి ప్రతి సమస్యను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇక స్పందన కార్యక్రమం ద్వారా అధికారులు తమ సమస్యలను పరిష్కరిస్తున్నారని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో తమకు ఇళ్లు వచ్చింది కానీ డబ్బులు కట్టలేదని నిర్మాణాన్ని ఆపేశారని ఓ వ్యక్తి తమ సమస్యను చెప్పుకొచ్చాడు. జన్మభూమి కార్యక్రమంలో కూడా దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదని వాపోయాడు. అయితే సీఎం జగన్ తమకు సొంతింటి కల నెరవేరుస్తాడనే నమ్మకం ఉందని ఒక సామాన్య పేదవాడు చెబుతున్నాడు. ప్రభుత్వంలో మాకు ఇల్లు వచ్చింది, డబ్బులు కట్టమన్నారు. డబ్బులు కట్టేలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది, తర్వాత కట్టమన్నారు. ఈలోపు ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. అంతకుముందు జనభూమిలో 4 సార్లు అప్లై చేసాము, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇచ్చాము, మున్సిపల్ ఆఫీస్ ఇచ్చాము. ఇంతవరకు ఇల్లు రాలేదు. 15 సంవత్సరాలైంది ఇంటి గురించి బాధపడతాను. 5000 6000 అద్దెలు కట్టలేక నానా ఇబ్బంది పడతాను. జగన్ గారు వచ్చారు, ఇల్లు ఇస్తారని మాకు ఆశ ఉంది, ఇస్తారని మేము ప్రార్థించుకుంటాము. టీడీపీ హయాంలో ఇంటి స్థలం కోసం 3-4 సార్లు దరఖాస్తులు చేసుకున్నా ఎలాంటి స్పందన కనిపించలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇక మరో మహిళ తన భర్త చనిపోయినా వితంతు పింఛన్ ఇవ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని వాపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల కార్యక్రమంలో పేదలందరికీ ఇంటికి ఇప్పటికి 3-4 సార్లు పెట్టాము. ఇప్పటికి ఇల్లు ఒక్కటి కూడా రాలేదు, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాము. మొన్న చంద్రబాబు నాయుడు ఉండగా వచ్చిందన్నారండి, మా పేరు వచ్చింది. అప్పుడు కనుమ వాళ్ళకే 5000 కట్టించుకున్నారు. మాకు మేము కట్టే లోపలే ఆయన దిగిపోయారు. వచ్చింది పేరు, కానీ మళ్ళీ అసలు ఏమీ లేదు. దాని గురించి ఏమైనా అడిగినా సరే తర్వాత అంటున్నారు, కానీ ఏం పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు పెడతాకొచ్చాం, జగన్ గారు వచ్చారు కదా, పెడతాకొచ్చాం. భర్త చనిపోయాడు, పెన్షన్కి కూడా 5 సార్లు పెట్టానండి, ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు. ఇల్లు స్థలాలకు కూడా 6-7 సార్లు నెట్లో అన్నింటిలోనూ ఇచ్చానండి, అక్కడ కూడా ఎవరు పట్టించుకోలేదండి. ఇప్పుడు కూడా ఇక్కడ తీసుకోమన్నారు, గట్టిగా అడిగితే లోపల పంపించి తీసుకున్నారు. ఈసారైనా జగన్ అన్న వచ్చాడు కాబట్టి ఇస్తారేమోనని ఆశించి చూస్తున్నాము. ఈసారి ఆయన దయ మీద వస్తే మాత్రం ఆయన పేరు చెప్పుకుంటామండి. ఇళ్ళు ఇవ్వడమే కాకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఈ నెల 26 నుంచి 28 వరకు విలేజ్ వాలంటీర్లు వాళ్లకు కేటాయించిన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సర్వే చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మనకు నవరత్నాలు కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా పేదలందరికీ ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడము లేదా ఇళ్ల స్థలం ఇవ్వడము రూరల్ ఏరియాస్లో అనేది ప్రధానమైన మరి నవరత్నాల్లో ఒకటి. దీనికి కార్యాచరణ కార్యరూపం దాల్చడానికి దీనికి ఒక కార్యాచరణని రూపొందించడం జరిగింది. దీని ప్రకారము 26 నుంచి 28 వరకు విలేజ్ వాలంటీర్స్, వార్డ్ వాలంటీర్స్ అందరి ఇళ్లకు వెళ్ళేసి, అంటే వారికి కేటాయించిన ఏవైతే లబ్ధిదారుల ఇళ్లు ఉన్నాయో అక్కడికి వెళ్ళేసి సర్వే చేయడం జరుగుతుంది. కృష్ణా జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ఈ ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ప్రజలు తమ అర్జీలను విజయవాడతో పాటు అన్ని రెవెన్యూ డివిజన్, మండల తహసీల్దార్ కార్యాలయాల్లో సమర్పించుకోవచ్చని కలెక్టర్ సూచించారు. హౌసింగ్, పెన్షన్, రేషన్ కార్డు, మిగతా అన్ని అర్జీలు కలుపుకుని ఇప్పటి వరకు 50,300 అర్జీలు వచ్చాయని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. స్పందన కార్యక్రమం పెట్టిన తర్వాత అన్ని అర్జీలు కలిపి, అంటే మనకు ఒక రకంగా చూసుకుంటే హౌసింగ్, రేషను, పెన్షను, మిగతా అన్ని అర్జీలు కలిపి 50,300 రావడం జరిగింది. వీటిల్లో సుమారు 45,000 అడ్రస్ చేయడం జరిగింది. ఇంకా 5,000 మనకు ఈ బియాండ్ ఎస్ఎల్ఏ కాకుండా ఇంకా పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే పరిష్కరించడం జరుగుతుంది. ఇళ్ల హౌసెస్, ఇళ్ల స్థలాలు, ఇంటికి ఇళ్ల కోసం మటుకు వాలంటీర్స్ సర్వే చేసిన తర్వాత వారికి మరికి వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి రిజిస్టర్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఉగాది టైంలో వారికి ఇళ్ళు అవి కేటాయించడం జరుగుతుంది. ఈ ప్రత్యేక స్పందన కార్యక్రమంలో కొంతమంది విభిన్న ప్రతిభావంతులు కూడా తమ సమస్యను చెప్పుకోవడానికి వస్తున్నారు. ఏదేమైనా గత ప్రభుత్వం తమకు నిరుత్సాహాన్ని మిగిల్చినా సీఎం జగన్ తమకు న్యాయం చేస్తారనే నమ్మకం తమకుందని
అర్జీదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్లు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు కట్టిన ఇళ్లు ఇవ్వాలనే ఒక కంకణం కట్టుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పుడు నెమ్మదిగా స్పందన అనే ప్రత్యేకమైన స్పందన ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ ప్రత్యేకమైన స్పందనకు ప్రజలు వేలాది మందిగా వచ్చి వారికి ఉన్న ఇబ్బందుల్ని అర్జీల్ని కలెక్టర్ ఇంతియాజ్కి ఇవ్వడం అంటూ జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా ఈ స్పందన ప్రత్యేక స్పందనలో ప్రజలందరూ ఇళ్ల కోసమే ఎక్కువగా అర్జీలు ఇస్తున్నారా అనేది కూడా మనకి తెలుస్తుంది. ఈ ఇళ్ల కోసం కూడా చాలామందికి గత ప్రభుత్వంలో ఇళ్ళు వచ్చి డబ్బులు కట్టించుకున్న వారు కూడా ఉన్నారు ఇందులోనే కొంతమంది. అయితే ఆ డబ్బులు రాకపోయే ఇళ్ళు కూడా రాకపోయాయి. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇళ్ళు డబ్బులు తీసుకోకుండానే ఇళ్ళు ఇచ్చిద్దనే ఒక ఉద్దేశంతో ఆ నమ్మకంతో వీళ్ళు వచ్చామని కూడా అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం కలెక్టర్ నుండి కూడా ఇదే స్పందనలో మంచి స్పందన రావడం కూడా వీళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అయింది కూడా అనుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ మీరాతో ఫర్హానా, ఏపీ 24/7 విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీస్.